सर्दार वल्लभभाई पटेल जयंती सदर्भंग प्रभु उत्तर प्रकार राष्ट्र एकता दिवस फ्रेंड अंदर चेल्स अवसर अंदर सारी फ्रेंड्स ई डेडिकेट मैसेल्फ टू प्रिजर्व द यूनिटी इंटीग्रिटी एंड सिक्योरिटी ऑफ द नेशन एंड आल्सो हार्ट टू प्रेस this message among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country. बापूजी गारी गांधी वादा नम्मत वारी बाटो वारी नायकत्व में मुझे नड़स्तु स्वातंत्र उद्यम चुनाव पागोन अति मुख्यमंत्री नायक सर्दार वल्लभभाई पटेल गारी 125वीं जयंती पुरस्क मरी नेशनल यूनिटी डे मन न्यू बस स्टाड चौरस दर वारी दर मरी घन निवा जी मरी कार्यक्रम में पागो गौरव शासन सभ्यु डॉक्टर संजय अन्ना गारी इच्छे मरी कौन वैस चैरम गार गौरव कौन सभ्युंदी मुनपल कमीशनर गारी कौन मरी स्वातंत्रोद्यम क्विट इंडिया उद्यम दी सत्याग्रहालू सहाय निरकार उद्यम में अति चुनक पागंटू गांधी गारी सहकार प्रोत्साह मुंकू मरी स्वातंत्र वर्वा मरी समैक्य भारतवाणि कोसम कृषि अति मुख्यु मरी अंदर प्रथम आई सर्दार वल्लभभाई पटेल गारु मरी भारत देश समैक्यता समग्रता वार पाट पड़ा जरिए एंत कृषि चेयर जरिए मरी दिन साधन वार चूपा धैर्य मंपल वारी भारत देश उ मशि का निबेटी मरी सदर्भ में गुर्तू वारी मुख वोट धैर्य वार पटल मरी मरी भावी भारत पौर की यह तरा की असरणीयमी वारू तरमू वारी बढ़ल पयन को सदर्भंग अवकाश गौरव पेदल धन्यवाद मरी उ मन रत्न इच्छी मन भारत देश गौरव वारी की मरी गौरव शासन सभ्यु डाक्टर संजय अन्ना गार तरफ मैं वारी समक्ष जगित्याल पट्टण प्रजल पक्षा जगित्याल मुनपल कौन पक्षा वारी सदर्भंग घन निवा जय तेलंगाना भारत देश तोली होम मंत्री स्वतंत्र समर योधुलु प्रमुख न्यायवादी मरी मुख्यंगा तेलंगाना प्रांतं मैजं चेतर नुंची रजाकर्ल कबंद हस्ताल नुंची विमुक्ति कोसम कृषि चेसी साधించి ఇండియన్ యూనియన్లో కలిపిన శ్రీ వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారికి జగిత్యాల నియోజకవర్గ పరిషత్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశాన్ని దాదాపు 800 సంవత్సరాలు వివిధ విదేశీయులు విభజించి పాలించడం జరిగింది. కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ముఖ్యంగా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుత పోరాటమే గాని సుభాష్ చంద్రబోస్ గారి లాంటి వారి ఆయుధ పోరాటమే గాని వీటన్నిటి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ పాలకులు అదే విధానాన్ని అవలంబించి విభజించి పాలించిన విభజన అవలంబించి స్వతంత్రాన్ని ఇస్తూ ఎన్నో ముక్కలుగా చేసి ఎంతో మంది చేతులలో ఈ రాజ్యాన్ని ఉంచడం జరిగింది. అట్లాంటి
విభజించిన దేశ విభజించి ఇచ్చిపోయిన దేశాన్ని మళ్ళీ ఒక యూనియన్ గా ఇండియన్ యూనియన్ లో విలీనం అవుతున్నామని చెప్పి వాళ్ళ భారతదేశంలో విలీనం చేయించారు। మరి మనం చూస్తా ఉన్నాం భారతదేశంలో దాదాపు 10 ముఖ్యమైన మతాలు దాదాపు 3000 కులాలు విభిన్న సంస్కృతులు విభిన్న ఆచారాలు ఇవన్నున్న సందర్భంలో ఈ భారతదేశాన్ని ఒక్క తాటిపై నడపడానికి ఒక ఉక్కు మనిషిగా పేరొందిన ఒక ఉక్కు మనిషిగా పేరున్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేషంగా కృషి చేశారు। ఆనాటికి ఈనాటికి కూడా విదేశీ శక్తులు అటు బయట నుండి ఇటు మన భారతదేశంలో అంతర్గతంగా కూడా మనల్ని విభజించడానికి ఎన్నో పుట్టలు వంచుతున్నాయి। మరి ఆనాడు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం ఉండను యూనిఫైడ్ ఇండియాగా ఉండాలి మన దేశంలో మనందరం ఒక్కటిగా ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచనతోటి అందరిని కూడా ఒక కలిసి ఉండి అవసరమైన చోట మిలిటరీని కూడా ఉపయోగించి వారు మన భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచారు। మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆ కాలం పెద్దలు ఇప్పుడు దాదాపు కల్మర్ గారు గారు మేము చిన్నప్పుడు చెప్పాలి రజాకర్ల అరాచకాలు వాళ్ళ అరాచకాలు అంత ఇంత కాదు నైజాం ప్రభువును కూడా శాసించే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి దేశమంతా స్వతంత్రం వచ్చినా మన ప్రాంతానికి స్వతంత్రం రాని పరిస్థితి అలాంటి దాన్ని ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన తెలంగాణ ప్రాంతం పూర్వ నైజాం ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో కలపడంలో విశేషంగా కృషి చేసి భారతదేశ సమగ్రత కోసం పాటుపడ్డ మనిషి వారి ఒక ఉక్కు మనిషిగా పేరున్న గొప్ప మనిషి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు అధికారికంగా భారతదేశమంతా అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం। జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన మరొక్కసారి మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ¡Gracias!